చర్య కొరకే వై డేవిడ్ జోసెఫ్ గారు చిత్తూరు మనకు వాక్యం అందిస్తుండగా శ్రద్ధగా ఆలకించాలని. మా జోసెఫ్ అన్న వందనాలు అన్న. బ్రదర్ వందనాలు బ్రదర్. ప్రభువైన యేసు క్రీస్తు నామమున మరి ఈ జూమ్ కాన్ఫరెన్స్ కి చేరి వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి మరి బర్నబానకి, శ్రీకాంత్ అన్నకి, అలాగే శామ్యుయల్ జాన్ అన్నకి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానమునకు సహాయకరంగా యోహాను సువార్త 13వ అధ్యాయము 1-5 వరకు మనం చదువుకుందాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించనని తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. అలాగే 8వ వచనం మనం చదువుకుందాం. పేతురు, నీవెన్నడును నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. తర్వాత 15వ వచనం మనం చదువుకుందాం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. అలాగే 17వ వచనం, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. వాస్తవానికి 1-17 వచనాల వరకు చదువుకోవాలి, కానీ వాక్య సమయ భావాన్ని బట్టి నేను అక్కడక్కడ చదివాను. అసలు ఈ సంఘటన చాలా విశేషమైన సంఘటన. మత్తయి సువార్త మనం ఆలోచన చేస్తే మత్తయి యూదులను ఉద్దేశించి యూదులకు రాసిన సువార్తగా మనం ఎరుగుదాం. అలాగే మార్కు రోమా సామ్రాజ్యం కింద ఇశ్రాయేలీయులు ఉన్నారు, అందుకే మార్కు ప్రభు అయిన యేసు క్రీస్తును సేవకునిగా పరిచయం చేస్తూ రోమీలకు రాసిన సువార్తగా మనం ఎరుగుదాం. ఒక సేవకుడు ఎలా ఉండాలి? అలాగే లూకా సువార్త మనం చూసినట్లయితే మనిషి కుమారుడు గ్రీకులకు రాసిన సువార్తగా మనం ఎరుగుదాం. అలాగే యోహాను సువార్త ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు. ఇది అందరికీ రాయబడిన సువార్త. చాలా మంది గొప్ప గొప్ప భక్తులు చెప్పే మాట ఏంటంటే ఎక్కువగా మీరు యోహాను సువార్తను చదవండి అని వారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది దైవ లక్షణాలు ఎక్కువగా దేవుని గురించి రాయబడిన సువార్త. ఆయన దేవుని కుమారుడు అని పరిచయం చేస్తూ యోహాను రాసిన ఆ సువార్తను మనం చూస్తాం. అందులో వంశావళి లేదు, ఆయన పరిచర్య నుంచి ప్రారంభం చేయబడిన సువార్తగా మనం ఎరుగుదాం. ఇక్కడ దేవాది దేవుడే కానీ ఆయనకున్న విధేయత తగ్గింపు మనం చూస్తున్నాం కదా. దైవ లక్షణము అనేది మనం చూస్తున్నాం, అది చాలా విశేషమైనది కదా. 5వ వచనంలో మనం చదువుకున్నాం కదా, అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టును అనే మాట మనం చూస్తున్నాం. శిష్యుల పాదాలు కడగడానికి ప్రభు వంగిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఎంత విశేషమైన మాట! అసలు దేవాది దేవుడు ఎక్కడ పామురులైన శిష్యుల పాదములు కడుగుటం అనేది మనం చూస్తున్నాం కదా. దానికి కారణం ఏంటంటే మొదటిగా 1వ వచనంలో మనం చదువుకున్నాం కదా, తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. ప్రభు వారి పాదాలు కడగడానికి మొదటి కారణం ఏంటంటే వారిని అంతం వరకు ప్రేమించను. కింద ఫుట్ నోట్ లో సంపూర్ణముగా అనే మాట రాయబడింది, సంపూర్ణముగా ప్రేమించాడు. వారి పాదాలు కడగటానికి కారణం ఏంటంటే వారిని సంపూర్ణంగా ప్రేమించాడు, అరకొర కాదు కదా. ఆది నుండి అంతం వరకు వారిని ప్రేమించాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం.
ప్రేమైన వారులారా, ఆ ప్రేమ అగాపే ప్రేమ, ఆ ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. ఆ ప్రేమలో మనం చూసినట్లయితే ప్రేమైన వారులారా, మన ఊహలకు అందనటువంటి ప్రేమగా మనం చూస్తున్నాం. ఏది తిరిగి ఆశించినటువంటి ప్రేమ, ఆ ప్రేమతో వారిని ప్రేమించాడు. పాపిని ప్రేమించిన ప్రేమగా మనము చూస్తున్నాం. సంపూర్ణంగా వారిని ప్రేమించిన విషయాన్ని మనము చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళారా, అందుకే మనం ఆలోచన చేస్తే వారిలో లోపాలు ఉన్నాయంటే లోపాలు ఉన్నాయి కదా. మనం చూసినట్లయితే చూడండి, యోహాను సువార్తలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 6:64, మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసుకు తెలియను. అప్పగించేవాడెవడు? ఇస్కరియోతు యూదా. అప్పగించేవాడు ఎవరో ప్రభువుకు తెలిసినప్పటికీ ఆయన్ని వారిని ప్రేమిస్తున్నాడు, అంతం వరకు ప్రేమించాడనే విషయాన్ని మనం చదువుతున్నాం కదా. ప్రేమైన వారులారా, వారిలో లోపాలు ఉన్నప్పటికీ ప్రభు వారిని ప్రేమిస్తున్నాడు. అలాగే ఇస్కరి పేతురుని గురించి ఆలోచన చేస్తే, పేతురు కూడా నేను నిన్ను ఎరగనని ముమ్మారు బొంకాడు, ఒట్టు పెట్టుకున్నాడు. ప్రేమైన వాళ్ళ, ఈ విషయాలన్నీ ప్రభువుకు తెలియదా? తెలుసు కదా. ఆ విషయం కూడా లూకాసు వార్తలో 22:31 మనం చదువుతూ ఉన్నాం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మను కోరుకొనేను గాని, నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నిన్ను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమనే మాట మనం చూస్తున్నాం. ప్రభువుకు తెలుసు కదా, పేతురు కూడా బొంకుతాడని తెలుసు, పేతురు కూడా విడిచిపోతాడని తెలుసు, అయినా ప్రభువు ప్రేమిస్తున్నాడు. సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మను కోరుకొనేను అనే మాట మనం చూస్తున్నాం. శిష్యులందరూ వెళ్ళిపోయారు. తోమాను మనం ఆలోచన చేస్తే సందేహించిన తోమాగా మనం చూస్తున్నాం. ఆయన ప్రక్కలో నేను వేలు పెడితేనే నేను నమ్ముతానన్నటువంటి తోమా. ప్రభు ఎరగడా? ప్రభు ఎరిగిన వాడే కాబట్టి. అయినప్పటికీ ప్రభు వారిని ఇక్కడ ప్రేమిస్తున్నాడు. అటువంటి వారిని పాదాలను ప్రభు కడుగుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ప్రేమైన ఎంత గొప్ప విషయం కదా, ఇటువంటి ప్రేమ మనం చూస్తున్నాం. అయితే ప్రభువు వారిని సంపూర్ణంగా ప్రేమించాడు కాబట్టి వారి లోపాలను కూడా వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అది ప్రేమ కదా. ప్రేమైన వారు ఆలోచన చేద్దాం. ఇదే మత్తయిసు వార్త 26:25 మనం చదివినట్లయితే, ప్రభు వార్తా అంటున్నాడు కదా, ఒకడు నన్ను మీలో ఒకడు నన్ను అప్పగించునని ప్రభు వార్త చెప్పినప్పుడు అందరూ నేనా 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 అంటున్నారు కదా. 25 ఆయనను అప్పగించిన యువత బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనను కదా. అంటే వారు చేసే తప్పిదాలు వారికే తెలియజేస్తున్నాడు కదా. అది నిజమైన ప్రేమ. ప్రేమ అంటే కప్పిపుచ్చడం అని కాదు, తప్పిదాలు కప్పిపుచ్చడం కాదు, తప్పిదాలు తెలియచేయాలి, ఆ వ్యక్తికే తెలియచేయాలి కదా. పేతురు విషయంలో కూడా అదే మనము చూస్తున్నాం కదా. లూకాసు వార్తలో మనము చదువుకున్నాం కదా, 22:31 సీమోను సాతాను మిమ్మను పట్టి జల్లించుటకు కోరుకున్నాడు. అసలు నేను ఎవరు పట్టి జల్లిస్తారో అది కూడా చెప్తున్నాడు పేతురుతో. అదే ప్రేమ. సాతాను పట్టి జల్లిస్తుంటే కదా, గోధుమల వలే పట్టి మిమ్మల్ని జల్లించుటకు కోరుకున్నాడు. అటు ఇటు తిరగాల్సిందే, తలకిందలు అవ్వాల్సిందే, జీవితము కదా అల్లకొల్లంతో నిండిపోయింది. అటువంటి పరిస్థితిలో దేవుడు వారి కొరకు ఏం చేస్తున్నాడు, నేను ఆడ రాయబడిన మాట, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నీ కొరకు వేడుకుంటేని, ఎందుకంటే నిన్ను ప్రేమించాను, నీ కొరకు ప్రార్థన చేస్తాను, నీ నమ్మిక తప్పిపోకుండా నువ్వు తొలగిపోతావు,
ముమ్మారు నువ్వు నేను ఎరగను, నేను ఎరగనని నువ్వు బొంకుతావు, అయినప్పటికీ ప్రభు నీ కొరకు నేను వేడుకుంటున్నాను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. పేతురు యొక్క లోపాన్ని, పేతురు ఎవరు జల్లిస్తారో ఆ విషయాన్ని కూడా పేతురుకే స్పష్టంగా తెలియజేస్తున్నాడు కదా. కొంతమంది బాధపడుతుంటే పండిలే అన్నట్టుగా ఉంటారు, ఇంకా తెలిసి రానీలే కదా, ఇంకా ఏం చేసింటాడో కదా అన్నట్లుగా కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రభు ప్రేమ నీ కొరకు వేడుకుని, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు వేడుకుంటుని అనే మాట మనం చదువుతున్నాం. ప్రభు వారి కొరకు ప్రార్థించాడు. తర్వాత నువ్వు ఏం చేయాలి, నీ సహోదరులను స్థిరపరచుము అనే మాట మనం చూస్తున్నాం. పేతురుతో చెప్తున్న మాట అదే కదా. అందుకే పేతురు రాసిన పత్రికలో మనము ఆ మాట మనం చూస్తాం కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 3:8 మనం చదివినట్లయితే, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి కదా. వినయ మనస్కులై, విధేయత, సహోదర ప్రేమ కలిగిన వారు వినయ మనస్కులై ఉంటారు. ప్రభు చేసిన కార్యం బహుశా పేతురుకు గుర్తు వచ్చిందేమో, నేను తప్పిపోయాను, ప్రభు నా కొరకు వేడుకున్నాడు, ప్రార్థించాడు, ప్రేమించాడు, తప్పిపోతానని తెలిసినా పాదాలకు అడిగాడు. ఇది అటువంటి ప్రేమ, ప్రభు వారిని సంపూర్ణంగా ప్రేమించాడు, ప్రభు వారిని అంతం వరకు ప్రేమించాడు. ప్రేమైన వాళ్ళారా, అందుకే పేతురు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం కదా, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండు అనే మాట మనం చూస్తున్నాం. వినయ మనస్కు, విధేయత, తగ్గింపు. ప్రేమైన వాళ్ళారా, ఇది మనము ప్రభు అయిన యేసు క్రీస్తులో చూస్తున్నాం. దేవాది దేవుడు ఎక్కడ పామరుల పాదములను కడుగుతున్నాడు, శిష్యుల పాదములను కడుగుతున్నాడు, పాదముల మట్టుకు వంగి ఆయన కడుగుతున్నాడు. వారు మేడగదిలో వాస్తవానికి కూడుకున్నారు. యూదుల సాంప్రదాయం ఏంటంటే, ఎవరైతే అతిథులను ఆహ్వానిస్తారో ఆహ్వానించిన వారి పాదములు కడగటం వారికి ఆచారం. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేద్దాం. అయితే ఆ మేడగది ఎవరిది? ప్రభువుది కాదు, శిష్యులది కాదు. ఇప్పుడు ఎవరు పాదాలు కడగాలి? అది వరకే వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, మనలో ఎవరు గొప్పవాడు, వారిలో ఉన్న అహం, వారిలో ఉన్న స్వార్థం అనేది ప్రభు తీసివేసేనండి. వారికి ఒక అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రభువే వంగి పాదాములను కడుగుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను భక్తుడు, ప్రభు రమ్మున ఆనుకొని ఉన్న భక్తుడు పలుకుతున్న మాట కదా. 4:8 దేవుడు ప్రేమస్వరూపి అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళు, ప్రభు ప్రేమను మనము చూస్తున్నాం. నేల మట్టుకు వంగి శిష్యుల పాదములను కడుగుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. మనం ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాం కదా. లోపాలు కలిగిన వారే అయినప్పటికీ ప్రేమిస్తున్నాం, లోపాలు ఎరిగిన వాడే అయినప్పటికీ ప్రేమిస్తున్నాం, అప్పగిస్తారని తెలుసు అయినప్పటికీ ప్రేమిస్తున్నాం, నిన్ను ఎరగనని బొంగుతారని తెలుసు అయినప్పటికీ ప్రేమిస్తున్నాం, కాపర్ని కొట్టుదును గొర్రెలు చెదిరిపోతాయని కదా లేఖనాల్లో రాయబడినట్లుగా శిష్యులందరూ వెళ్ళిపోయారు అయినప్పటికీ ప్రేమిస్తున్నాడు. ఆ గెత్సేమనే తోటలో ఆయన వేదన పడి ప్రార్థన చేస్తున్నాడు, శిష్యులందరూ నిద్రపోతున్నారు, మీరు ఒక్క గడి అయినను మేల్కొని ఉండలేరా అని ప్రభు అంటున్నాడు. ఈ విషయాలన్నీ ప్రభు ఎరుగు అయినప్పటికీ ప్రేమిస్తున్నాడు కదా. అలాగ ప్రేమించారు కాబట్టి తర్వాత ప్రభువును వారిని ప్రేమించారు, ప్రభు కొరకు వారు ప్రాణాలు పెట్టారు, భూలోకాన్ని తలకిందులుగా చేశారు కదా. ఆయన ప్రేమను బట్టి
వారు ప్రభువును ప్రేమించిన విధానాన్ని మనం ఎరుగుతుంది. ఆయన ప్రేమించాడు, ఎలాగూ ప్రేమించాడంటే సంపూర్ణంగా ప్రేమించాడు. ఈ లక్షణం మనలో కూడా ఉండాలి ప్రేమైన వాళ్ళు, అప్పుడే మనము దేవుని బిడ్డలుగా పిలువబడతాం. చాలాసార్లు మనకు ఉండదు కదా, ఒకవేళ మనకు విరోధంగా మాట్లాడుతున్నాడని తెలిస్తే మనం ప్రేమించగలుగుతామా? మనకు విరోధంగా ఏదైనా పని చేస్తున్నాడని తెలిస్తే మనం ప్రేమిస్తామా? కదా, దూరంగా పెడతాం కదా, జాగ్రత్తగా ఉంటాం. కానీ ప్రభువు ప్రేమించాడు కదా, అన్నీ తెలిసినా ప్రేమించాడు. తర్వాత వారు హతసాక్షులైన విధానాన్ని మనం ఎరుగు, ఒక ఇస్కరియోతి యూదా తప్ప, ఎందుకంటే సాతాను అతనిలో ప్రవేశించింది. ప్రేమైన వాళ్ళ ఆలోచన చేద్దాం, ప్రభువు వారిని సంపూర్ణంగా, ప్రభువు పాదాలు కడగడం అంటే అక్షరార్థంగా శిష్యుల మన సహోదరుల పాదాలు కడగడం కాదు, వారిని ప్రేమించాలి. దీన మనస్సు తగ్గించుకునే ఆ క్రీస్తు మనస్సు మనలో కూడా ఉండాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే 13వ యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం, అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటకును మొదలు పెట్టిననే మాట మనం చదువుతున్నాం. 8వ వచనంలో మనం చదివినట్లయితే, పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. రెండవదిగా మనం చూస్తే ప్రభువుతో సంబంధం కలిగి ఉండడానికి పాదాలను కడుగుతున్నాం. కడగని ఎడల నీతో నాకు అసలు పాలు లేదు, సంబంధం లేదు. ప్రేమైన వాళ్ళ, మనం ఇతరుల పాదాలు కడగాలంటే, ఇతరులతో సంబంధం కలిగి ఉండాలంటే పాదాలు కడగాలి. పాదాలు కడగడం అంటే తగ్గించుకోవాలి కదా, తగ్గించుకోకపోతే కదా సత్సంబంధాలు ఉండవు, సంబంధాలు కలిగి ఉండం కదా ఎడబాటు ఉంటుంది. ప్రేమైన వాళ్ళరా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, ఒక లేఖన భాగం మనం చదువుకుందాం. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను కదా, తండ్రి నేను ఏకమై ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే అదే యోహాను సువార్త 17వ అధ్యాయములో 11వ వచనం మనం చదివినట్లయితే, నేనికను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనం ఏకమయ్యున్నలాగున వారును ఏకమయ్యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము. మనమిద్దరం ఏకమై ఉన్నాం, వీరు కూడా ఏకమై ఉండులాగునా అనే మాట మనం చూస్తున్నాం. ప్రభుతో ఏకమై ఉండాలి, ఆయనతో పాలు, తండ్రితో ఏకమై ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం కదా, ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. నా చిత్తం కాదు, తండ్రి చిత్తమే అనే మాటలు మనం పదే పదే గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభువులో ఉన్న తగ్గింపు అనేది మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళారా, ఎప్పుడైతే మనం తగ్గింపు కలిగి ఉంటామో, సహోదరులు ఎడల మనం తగ్గించుకుని ఉంటామో, అప్పుడే మనము కదా ఇతరులతో సంబంధాలు కలిగి ఉంటామనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆదికాండంలో 16వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివినట్లయితే, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి యుండుమని దానితో చెప్పాను కదా. దానికి పైన లేఖన భాగం మనం ఎరిగిన వారమే కదా. శారా ఏం చేసింది? సంతానం లేకపోగా హాగరుని అబ్రహాముకి ఇచ్చింది. హాగరు గర్భవతి అయినప్పుడు తన యజమానురాలు ఆమె దృష్టికి నీచమైన దానిగా కనిపించింది కదా. తన యజమానురాలు గొడ్రాలు, నేను గర్భవతి అయ్యాను, తనకి దేవుడు కనికరిస్తే కదా, తన యజమానురాలు ఎట్లా కనిపించింది? నీచమైన దానిగా కనిపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళారా, ఆలోచన చేద్దాం. తర్వాత మనం చూసినట్లయితే ఎప్పుడైతే
ఆ తగ్గింపు అనే మనసు లేదో కదా ఈ ఎడబాటు అనేది వస్తుంది కదా. అందుకే అబ్రహాము పంపించి వేశాడు. ఆ సందర్భంలోనే దేవుడు దూత యెహోవా దూత ప్రత్యక్షమై నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుము అనే మాట మనం చూస్తున్నాం. అంటే తగ్గించుకునే ఉండు కదా, తగ్గించుకుని ఉంటే దీనత్వం ఉంటే విధేయత ఉంటే వినయ మనస్సు ఉంటే సత్సంబంధాలు కలిగి ఉంటాం, పాలివారుగా ఉంటాం, లేకపోతే ఎడబాటు ఎప్పుడేమైన వల్ల. అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత మనం చూసినట్లయితే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయంలో పదహారు వచనాలను మనం చదువుకున్నట్లయితే, తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరనని తెలుసుకుని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకున్న జాలుడు, నీవు భయపడవద్దు, నీవు ఇస్రాయేలీయులకు రాజువగుదువు, నేను నీకు సహకారినవుదును. ఈ మాట గమనించారా? ఇస్రాయేలీయులకు రాజు ఎవరు? సౌలు. సౌలు కుమారుడు యోనాతాను. యోనాతాను దావీదుతో ఏమంటున్నాడంటే, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారినవుదును కదా. రాజు తర్వాత రాజు క్యాబినెట్ హోదాలో ఉన్నాడు కదా, రాజకుమారుడు. సౌలు తర్వాత కాబోయేటువంటి రాజు అప్పటికే ఫిలిస్తీయులతో యుద్ధము చేస్తున్నాడు కదా, యుద్ధ నేర్పరి, ఫిలిస్తీయుల మీద జయముందిన వాడు. అన్ని యోగ్యతలు ఉన్నప్పటికీ ఎదుటి వాణిలో ఉన్న యోగ్యతను గ్రహించిన వాడు కదా, నీవు రాజు అవుదు, నేను సహకారినవుదు. అందుకే వారి స్నేహం గురించి రాయబడింది కదా, ప్రత్యేకంగా రాయబడింది, మనోహరమైన ప్రేమ. తర్వాత యోనాతాను కుమారుడు దావీదు బల్ల యొద్ద సదాకాలం ఉన్నాడు కదా. ఆ సంబంధాలు ఉండాలంటే విధేయత, తగ్గింపు అనేది ఉండాలి ప్రేమైన వల్ల. అదే ప్రభువైన యేసు క్రీస్తు చూపిస్తున్నటువంటి ఆ మాదిరిని మనం చూస్తున్నాం. శిష్యుల పాదాలు కడుగుతున్నాడు, నడుముకు తువాలు కట్టుకొని వంగి ప్రభు శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. ఇక్కడ మనం యోనాతానును కూడా మనం చూస్తున్నాం. ఎంత తగ్గింపు, ఎంత విధేయత. అతనికి ఉన్న కదా కత్తి డాలు ఇవన్నీ ఇచ్చివేశాడు కదా. ప్రియమైన వాళ్ళ, యోనాతాను వాస్తవానికి సౌలు తర్వాత రాజు కావాల్సిన వాడు, కానీ దావీదుతో పలుకుతున్న మాట, నేను నీకు సహకారినవుదును, నువ్వు రాజు అవుతావు కదా. తండ్రి రాజుగా ఉన్నాడు, అతడు రాజకుమారుడు, కావలసిన కాబోయేటువంటి రాజు అతడే, కానీ అతను పలుకుతున్న మాట. అసలు అటువంటి విధేయత, అటువంటి మనస్సు మనలో ఉందా? క్రీస్తు మనస్సు మనలో ఉందా? ప్రియమైన వాళ్ళ, ప్రభువు పాదాలు కడుగుతున్నాడు. మొదటిగా మనం ఆలోచన చేస్తే ప్రభువు వారిని సంపూర్ణంగా ప్రేమించారు. వారిలో లోపాలు ఉన్నప్పటికీ వారిని ప్రేమించారు, వారు తొలగిపోతారని తెలిసినప్పటికీ వారిని ప్రేమించారు. ప్రేమించడం అంటే వారి లోపాలు కప్పిపుచ్చడం కాదు, ఆ లోపం వారికి నేరుగా తెలియజేస్తున్నాను కదా, అదే నిజమైన ప్రేమ. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభు వారి పాదాలు కడుగుతున్నాడంటే, మీరు నాతో పాలి నేను కడగకపోతే మీతో నాకు పాలు లేదు అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత ఇదే యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో శిష్యులందరూ ఏమైపోయారు, నేను చేపల పట్టబోదునని ఎప్పుడైతే పేతురు అన్నాడో, ఇంకా మిగిలిన వారు కూడా పేతురుతో పాటు కదా 6 మంది వెళ్ళిపోయారు. ఆ లేఖన భాగం యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. తర్వాత 5వ వచనంలో యేసు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని. ఇదంత చక్కని మాట కదా. తప్పిపోతే ప్రభు పిలిచే ఆ సంబోధన మనం చూస్తే పిల్లలారా అంటున్నాడు కదా,
మనం ఏమేమో మాట్లాడుతాం కదా, తప్పిపోయిన వారిని మనం చూస్తే కదా ఎన్నెన్నో అంటాం, కానీ ప్రభు పిల్లలారా అంటున్నాడు. ఆయన ప్రేమ మనం చూస్తే ప్రేమైన వారులారా, ఎందుకంటే వారితో సంబంధం కలిగి ఉండాలని మరలా వారిని పిలుస్తూ ఉన్నాడు, మరలా వారిని దర్శిస్తూ ఉన్నాడు, మరలా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వెళ్ళిపోయారు కదా లోకానికి అని వారిని వదిలేదు, మరలా వారిని దర్శిస్తున్నారు కదా, మరలా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ లేఖన భాగాలు మనము యోహాను సువార్తలో మనం చూస్తున్నాం కదా. మీ యొద్ద భోజనం తినుటకే భోజనం ఏమైనా ఉన్నదా అని వారితో మాట్లాడుతున్నాడు కదా. పిల్లలారా అనే మాట, ఆ సంబోధన ప్రేమైన వాళ్ళారా, ఎంత చక్కగా వారితో మాట్లాడుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. అందుకే పేతురుతో అన్నాడు కదా, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని 3 సార్లు ప్రశ్నించారు. అయితే ఈ గొర్రె పిల్లలను మేపము, నువ్వు కూడా వారిని ప్రేమించలాగు కదా, నువ్వు స్థిరపడిన తర్వాత నువ్వు కూడా వారిని ప్రేమించు అనే మాటలు మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళారా, క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నాం. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గల వారుగా ఉండి ఒకదాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అనే మాట మనం చూస్తున్నాం. ఎవరి సంతోషము? పౌలు సంతోషము. పౌలు సంతోషమును సంపూర్ణం చేయాలంటే అది ఇంకా సంపూర్ణంగా లేదు అంటే కారణం ఏంటంటే ఏక మనస్కు లేదు. అదే ఫిలిప్పీ పత్రికలో రాస్తున్నాడు, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక దాని అందే మనస్సు ఉంచుచు అనే మాట మనం, అప్పుడు నా సంతోషము సంపూర్ణమవుతుంది. ప్రేమైన వాళ్ళారా, అది పౌలు వాంఛ, పౌలు కలిగినటువంటి ఆశ, ప్రభు కూడా అదే అంటున్నాడు కదా. ప్రేమైన వాళ్ళారా, నేను నీ పాదాలు కడగకపోతే నాతో నీకు పాలు లేదు, సంబంధం లేదు. మనం ఇతరులతో సంబంధం కలిగి ఉండాలంటే తగ్గించుకోవాలి, దీన మనస్సు కలిగి ఉండాలి, వినయ మనస్సు మనం కలిగి ఉండాలి. తగ్గింపు, దీనత్వము, విధేయత ఇవి మనకు ప్రభు నేర్పిస్తున్న అనుభవాలు ఈ యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రభు పాదాలు కడగడం మత్తయి మార్కు లూకాలో రాయలేదు, కానీ యోహాను సువార్తలో మనం చూస్తున్నాం ప్రభు వారు పాదాలు కడిగారు. మొదటిగా మనం ఆలోచన చేస్తే ప్రేమైన వాళ్ళారా, ప్రభు వారిని సంపూర్ణంగా ప్రేమించారు. వారి పాదాలు కడగటానికి కారణం ఏంటంటే ప్రభు వారిని సంపూర్ణంగా ప్రేమించారు. 2వదిగా మనం ఆలోచన చేస్తే వారితో సంబంధం కలిగి ఉండాలి. మనం తగ్గించుకుంటున్నామంటే మనం ఇతరులతో మన సహోదరులతో సంబంధం కలిగి ఉండాలని తగ్గించుకోవాలి కదా, కలిగి ఉండాలంటే తగ్గించుకోవాలి, వద్దనుకుంటే నిటారుగా నిలబడాలి కదా, వందనాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు అంతేనా. కానీ ప్రేమైన వాళ్ళారా, ఆ తగ్గింపు మనలో ఉంటే మనం సహోదరులతో సంబంధం కలిగి ఉంటాం. అదే పౌలు అన్నాడు కదా, నా సంతోషము సంపూర్ణము చేయుడి. ప్రభు కోరుకునేది కూడా అదే, ఏక మనస్సు, ఏక భావము, ఏక కదా, ఇవన్నీ మనము చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళారా, క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండాలి. 3వదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి కదా. 3వది ఏంటంటే నేను ఎలాగైతే మీకు చేశానో మీరు కూడా అలాగు చేయాలని చేస్తున్నాననే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన జీవితమే తగ్గింపు కదా, మొదటిగా సంపూర్ణంగా ప్రేమించాడు కాబట్టి శిష్యుల పాదాలు కడిగాడు. 2వదిగా శిష్యులతో సంబంధం కలిగి ఉండాలి, పాలు కలిగి ఉండాలని శిష్యుల పాదాలు కడిగాడు. 3వదిగా మనం చూసినట్లయితే ప్రేమైన వాళ్ళని, నేను మాదిరిగా మీకు మాదిరిగా ఇలాగు చేసి మీరు కూడా ఇలాగు చేయాలి. నేను చేశాను, నేను బోధించలేదు, నేను ప్రకటించలేదు, నేను ఊరికే చెప్పలేదు, ఈ విధంగా నేను చేశాను కాబట్టి మీరు కూడా చేయండి అనే మాటలు మనం చూస్తున్నాం. ప్రభు యొక్క జీవితము కదా అలాగనే ఉంది కదా, చూడండి ఎంత తగ్గింపు. లూకా సువార్త 2వ అధ్యాయము
లూకా సువార్త 2:49 మనం చూసినట్లయితే, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. నా చిత్తం కాదు తండ్రి చిత్తమే. ఇక్కడే మాట చూస్తున్నా, నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరా. తర్వాత 51వ వచనంలో, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ప్రభు యొక్క జీవితం ఈ లోకంలో కూడా తగ్గింపు కలిగి ఉంది, లోబడి ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. అలాగే ఆఖరిలో కూడా కదా ప్రభు ఎంత తగ్గించుకున్నాడో మనం చూస్తున్నాం. ఆ శిలువ మరణం కూడా ప్రియమైన వాళ్ళ, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం కదా, 6 మనం చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రక్తినిగా చేసుకునేను అనే మాట మనం చూస్తున్నాం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనేను అనే మాట మనం చూస్తున్నాం. సర్వాధికారి, సృష్టికర్త, శ్రీమంతుడు, సర్వోన్నతుడు ఆయన ఏం చేస్తున్నాడు, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని. ప్రేమైన వాళ్ళరా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు. ఎంత మాదిరి, ఎంత తగ్గింపు మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో మనం చూస్తున్నాం. అలాగ తగ్గించుకుంటే పరిచర్య అనేది కొనసాగుతుంది కదా. అందుకే యోహాను అన్నాడు కదా, బాప్తిస్మ ఇచ్చే యోహాను, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. పరిచర్య కొనసాగాలంటే, దేవుని సేవ కొనసాగాలంటే కొన్నిసార్లు మనం తగ్గించుకోవాలి కదా, ఆ మనస్సు మనలో ఉండాలి. అదే మనము చూస్తున్నాం చూడండి. తర్వాత మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో కూడా 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3:15 14 మనం చదువుకుందాం. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప జూచను గాని అనే మాట మనం చేస్తున్నాం. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. నీతిని, దేవుని నీతిని నెరవేర్చాలంటే తగ్గించుకోవాలి. వాస్తవానికి యేసు ప్రభు పెద్దవాడ, వయసులో బాప్తిస్మిచ్చి యోహాను పెద్దవాడ, బాప్తిస్మిచ్చి యోహాను పెద్దవాడు. కానీ ప్రభు ఎవరు, ఆయన దేవుడు అయినప్పటికీ తగ్గించుకుంటున్నాడు కదా. ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు కదా జరిగించడానికి అనే మాటలు మనం చూస్తున్నాం. యోహాను తర్వాత, బాప్తిస్మిచ్చి యోహాను తర్వాత ప్రభు ఆ పరిచర్యను కొనసాగించాడు కదా. మోషే ఉన్నంత వరకు యెహోషువా కనపడలేదు, గుడారంలో ఉన్నాడు. రెఫిదీములో యుద్ధం చేశాడు, తర్వాత యెహోషువా పేరు మనము అంతగా చూడం కదా, గుడారంలో ఉన్నాడు. తగ్గి ఉండాలి కదా, పరిచర్య జరగాలంటే, దేవుని సేవ కొనసాగాలంటే ఆ మాదిరి అవసరం కదా, ప్రభువు చూపిన మాదిరి. ప్రభువు ఎంతగా తగ్గించుకున్నాడో మనం చూస్తున్నాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. మీ సహోదరులను సంపూర్ణంగా ప్రేమించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, వారితో సంబంధం కలిగి ఉండాలంటే తగ్గించుకోవాలి, వారితో పాలు కలిగి ఉండాలంటే తగ్గించుకోవాలి. అదే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఏక మనస్సు కదా, ఏక భావము, నా సంతోషము సంపూర్ణము చేయుడి అనే మాట మనం చూస్తున్నాం. అంటే పౌలులో, నాలో మీరు పాలు కలిగి ఉండండి కదా, అంటే వినయ మనస్కులై ఉండాలి. ప్రేమైన వాళ్ళారా, అదే ప్రభు చెప్తున్నాడు కదా. మూడవదిగా మనం చూసినట్లయితే, మూడవదిగా మాదిరిగా ఉండటానికి, అదే మార్కు సువార్తలో మనం చూస్తున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితం. 10వ అధ్యాయం 45వ వచనం, మనుషు కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చింది. పరిచారము చేయించుకున్నటకు కాదు, పరిచారము చేయటకే వచ్చాడు.
శిష్యుల పాదాలు కడిగాడు. ఆ కలువరి సిలువలో కదా ఆయన మరణించిన విధానాన్ని మనం చూస్తున్నాం. ప్రేమైన వారారా, ఆలోచన చేస్తే ప్రభు యొక్క జీవితం, యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో చాలా గొప్ప విషయాన్ని మనం చూస్తున్నాం. శిష్యుల పాదాలు కడిగాడు, ఎందుకంటే వారిని సంపూర్ణంగా ప్రేమించాడు, అంతం వరకు ప్రేమించాడు. వారిలో లోపాలు ఉన్నప్పటికీ ప్రేమించాడు, వారు తొలగిపోతారని తెలిసినప్పటికీ ప్రేమించాడు. అంటే ప్రేమించడం అంటే వారి లోపాలు వారికి తెలియజేశాను. నువ్వు కూడా బలపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు అనే మాటలు మనం చూసాం. ప్రేమైన వల్ల మనం ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నా మన సహోదరుల పట్ల, అంతం వరకు ప్రేమించే వారంగా ఉన్నామా? ప్రభువును కూడా అలాగనే మనం ప్రేమించాం. రెండవదిగా, మనం ఇతరులతో సంబంధం కలిగి ఉండాలంటే తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే ఎడబాటే కదా. కొన్నిసార్లు మన ఈ మనస్సు మనలో ఉండదు కదా, స్వార్థం, నేను అనే వస్తాయి. తగ్గించుకోవాలి ప్రేమైన వాళ్ళు. విధేయత, ప్రభు ఆ విధేయతను చూపాడు. నేను నీ కాళ్ళు కడగకపోతే నాతో నీకు పాలు లేదు కదా, సేవలో పాలు లేదు, పరిచర్యలో పాలు లేదు, ప్రభువుతో పాలు లేదు. ఆలోచన చేద్దాం, ప్రభు మనస్సును మనం కలిగి ఉన్నాము. ఇతరుల పట్ల మనం ఏ మనస్సు, ఏ వైఖరి కలిగి ఉన్నాం? తగ్గింపు కలిగి ఉంటే మనం సహోదరులతో సంబంధం కలిగి ఉంటాం. ప్రభువే తగ్గించుకున్నాడు, దేవాది దేవుడే కదా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఆయనే తగ్గించుకున్నాడు. ఎందుకంటే శిష్యులతో సంబంధం కలిగి ఉండాలి. వారు ఆయనను విడిచి వెళ్ళిపోయారు, మళ్ళా లోకానికి వెళ్ళిపోయారు, మళ్ళా వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. పిల్లలారా అని మళ్ళా వారిని దర్శిస్తున్నారు కదా. ఎటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నాం? ఇతరులతో సంబంధం కలిగి ఉండాలంటే మనం కొన్నిసార్లు తగ్గించుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే, మాదిరిగా ఉండుటకు మనం కూడా ప్రభు వలె జీవించాలి. ఆయన పాదాలు కడుగుతున్నాడు, నా పాదాలు లాగా మీ పాదాలు ఉండాలి, నా నడకలాగా మీ నడక ఉండాలి, నా ప్రవర్తన లాగా మీ ప్రవర్తన ఉండాలి, నా నడతలాగా మీ నడత ఉండాలి. నా నేను ఎలాగూ తగ్గింపు జీవితం కలిగి జీవించానో ఆ జీవితం మీరు కూడా కలిగి ఉండాలి. నేను ఎలాగూ పరిశుద్ధత కలిగి జీవించానో మీరు కూడా అలాగూ పరిశుద్ధులై ఉండాలి. నేను ఎలాగూ పరిచారం చేశానో మీరు కూడా అలాగూ పరిచారం చేయాలి కదా. ఒక మాదిరిని ఉంచిపోయాడు ఆయన జీవితం కదా. ఎంత తగ్గింపు, ఎంత విధేయతతో కూడిందో మనం చూస్తున్నాం. సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపినవాడు అనే మాటలు మనం చూస్తున్నాం కదా. ప్రభు వారి పాదాలను కడుగు అంటే వారి పాదాలకు ఏముంది, దుమ్ముంది కదా, కడిగి వేస్తూ ఉన్నారు. ప్రేమైన వాళ్ళ, ఎటువంటి మనస్సు మనం కలిగి ఉన్నాం? క్రీస్తు మనస్సు మనం కలిగి ఉన్నాము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అనే మాట మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళ, ఆలోచన చేద్దాం. మొదటిగా సంపూర్ణంగా ప్రేమించాడు, రెండవదిగా సంబంధం కలిగి ఉండాలని ప్రేమిస్తున్నాం అంటే పాదాలు కడుగుతున్నాం, మూడవదిగా మాదిరిని చూపిస్తున్నాం. మనం కూడా అట్టి మనస్సు కలిగి ఉండాలి, అట్టి అనుభవం గుండా వెళ్ళడానికి దేవుడే కృప చూపును కాక. ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలకు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడి కొద్ది మాట మన కొరకు దీవించుకున్నాడు. గునందు పిల్లరా, చక్కని సందేశం అందించినటువంటి దేవుడు జోసెఫ్ అన్న గారికి వందనాలు. వందనాలు. చక్కగా మూడు పదాలు చక్కగా చెప్పాడు. సంపూర్ణంగా ఉండాలి, పాదాలు కడగాలి, అలాగే మాదిరిగా ఉండాలి. ప్రభు చేసినటువంటి మూడు శ్రేష్టమైన పదాలు మనకు అందించినటువంటి బ్రదర్ కొందరాలు. మరి వా ముగింపు ప్రార్థన